IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. ఈ రోజు మనము బ్యాక్ పెయిన్ మరియు సయాటిక గురించి తెలుసుకుందాము. జనరల్ గా బ్యాక్ పెయిన్ అనేది వెరీ కామన్ ప్రాబ్లం. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి వాళ్ళ లైఫ్ లో బ్యాక్ పెయిన్ తో సఫర్ అవుతారు. 90% ఆఫ్ ద పాపులేషన్ స్పెషల్లీ యంగ్ ఏజ్ లో బ్యాక్ పెయిన్ అనేది కామన్ ప్రాబ్లం. కానీ ఈ బ్యాక్ పెయిన్ మోస్ట్ ఆఫ్ ది టైం ఎలా అంటే సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్, దానంతటదే పోతుంది. అందుకని ఎక్కువ వరిగా అనవసరం లేదు. కానీ కామన్గా ఎందుకు వస్తుంది బ్యాక్ పెయిన్? మోస్ట్ ఆఫ్ ది టైము మనము కూర్చునే తరిక సరిగా ఉండకపోవడం వల్ల, కంటిన్యూస్గా ఒకే పొజిషన్లో, స్పెషల్లీ ఐటీ జాబ్ ఉన్నవాళ్ళు, టీవీతో ఉన్నవాళ్ళు, కంప్యూటర్స్తో వర్క్ చేసే వాళ్ళకి ఎలా అంటే, ఒకే పొజిషన్లో చాలా సేపు కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ పోస్చర్ సరిగా లేకపోతే స్పైన్ పైన ప్రెషర్ పడి బ్యాక్ పెయిన్ అనేది కామన్గా వస్తుంది. దీన్ని పోస్చరల్ బ్యాక్ పెయిన్ అంటాము. మోస్ట్ ఆఫ్ ది టైం ఇది పోస్చరల్ బ్యాక్ పెయిన్ ఎలా ఉంటుందంటే, ఓన్లీ బ్యాక్ రీజన్లే ఉంటుంది, లెగ్కు రాదు, రేడియేషన్ అనేది ఉండదు. ఎప్పుడైతే బ్యాక్ పెయిన్ విత్ లెగ్ పెయిన్ వస్తుందో అది కొంచెము సీరియస్గా తీసుకోవాలి. ఈ బ్యాక్ పెయిన్తో పాటు లెగ్ పెయిన్ వస్తే దాన్నే సయాటిక అంటాము. సయాటిక అనేది ఏంటిదంటే లెగ్ పెయిన్, బ్యాక్ నుంచి కింది వరకు, థైకి, బ్యాక్ ఆఫ్ ది లెగ్, యాంకిల్, ఫుట్ వరకు రేడియేట్ అవుతూ వస్తున్న పెయిన్నే సయాటిక అంటాము. ఇది మోస్ట్ ఆఫ్ ది టైం ఎలా అంటే, బ్యాక్ బోన్ నుంచి బిగ్ నర్వ్, సయాటిక్ నర్వ్ అనేది కింది వరకు వస్తూ ఉంటుంది. బ్యాక్ ఆఫ్ ది థై, బ్యాక్ ఆఫ్ ది నీ, బ్యాక్ ఆఫ్ ది లెగ్ నుంచి ఫుట్లోకి వస్తుంది. దానిపైన ప్రెషర్ పడ్డప్పుడు ఈ సయాటిక అనేది వస్తుంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే స్లిప్ డిస్క్ వల్ల వస్తుంది. అంటే బ్యాక్ బోన్ వర్టిబ్ర మధ్యనున్న డిస్క్ డ్యామేజ్ అయ్యి చిన్న పీస్ బయటకు వచ్చేసి నరం మీద ఒత్తిడి రావడం వల్ల ఏమవుతుందంటే, ఈ నొప్పి వస్తుంది, అదేవిధంగా నమ్నెస్ వస్తుంది, టింగ్లింగ్ అనేది సెన్సేషన్ వస్తుంది. కొంత ఎక్కువ ప్రెషర్ ఉంటే ఏముందంటే వీక్నెస్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ బ్యాక్ పెయిన్, మెకానికల్ బ్యాక్ పెయిన్కు డిస్కోజెనిక్ బ్యాక్ పెయిన్ అనేది డిఫరెన్షియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనికి మనము ఎలా అంటే, మోస్ట్ ఆఫ్ ది టైము ఎక్స్రే తీస్తే ఎలా ఉంటుందంటే, ఎక్స్రేలో బోన్స్ నార్మల్గా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇది 20-40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు చాలా కామన్గా వస్తుంటుంది. అండ్ ఇది స్లిప్ డిస్క్ పెయిన్ ఎక్స్రేలో నార్మల్ ఉంటుంది. MRI స్కాన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకు కరెక్ట్గా తెలుస్తుంది ఏ డిస్క్ కామన్గా, ఏ డిస్క్ డ్యామేజ్ అయిందో. కామన్గా డిస్క్ L4-5 కానీ L5-S1 డ్యామేజ్ అవుతుంది. సమ్టైమ్స్ ఏంటంటే నెక్లో కూడా C5-C6 డిస్క్ డ్యామేజ్ అయ్యి ఆర్మ్స్లో పెయిన్ వస్తుంటుంది. సో ఇది మోస్ట్ ఆఫ్ ది టైమ్ చిన్న డిస్క్ ఉంటుంది, కొంచెం ప్రెషర్ ఉంటుంది. కానీ సమ్టైమ్స్ ఏంటంటే బిగ్ డిస్క్ కంప్లీట్గా నర్వ్ను కంప్రెస్ చేస్తూ ఉంటుంది. కానీ గుడ్ థింగ్ ఏంటిదంటే, 90% ఆఫ్ ది ఈ సయాటిక డిస్క్ వల్ల వచ్చే సయాటిక్ పెయిన్ దానంతట అదే రిజాల్వ్ అవుతుంది. జనరల్లీ ఇది కొన్ని ఫ్యూ వీక్స్ నుంచి సమ్టైమ్స్ మేబీ ఫ్యూ ఇయర్స్ వరకు తీసుకుంటుంది. కానీ మెజారిటీ ఆఫ్ ది టైమ్ దానంతట అదే రిజాల్వ్ అవుతుంది. కొన్ని రీసెర్చ్ పబ్లికేషన్స్ ఎలా అంటే, ఆపరేషన్ చేసినా చేయకున్నా 3 ఇయర్స్ తర్వాత ఎవరికైతే సిమ్టమ్స్ వస్తాయో వాళ్ళకి వస్తూ ఉంటాయి. అంటే దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఆపరేషన్ చేసినా చేయకున్నా 3 ఇయర్స్ తర్వాత. సో అందుకని మెజారిటీ ఆఫ్ ఈ కండిషన్ మనము నాన్ ఆపరేటివ్ మీన్స్గానే ట్రీట్ చేస్తాం. మెయిన్లీ ఎలా అంటే, ఇది ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీ వల్ల మనకు స్పైన్కు 4 సైడ్స్, 4 మసిల్ గ్రూప్స్ ఉంటాయి. అవి స్ట్రాంగ్ ఉన్నప్పుడే మన స్పైన్ ప్రాపర్ పొజిషన్లో మెయింటైన్ చేయగలుగుతుంది. మనం కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు, పడుకున్నప్పుడు, నడిచేటప్పుడు, ఏమన్నా వెయిట్స్ క్యారీ చేసినప్పుడు, ఎనీ యాక్టివిటీస్లో అవి చాలా ఇంపార్టెంట్ మసిల్స్, 4 వైపులా ఉన్న మసిల్స్. అవి ప్రాపర్ మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే, మన వెయిట్, హెడ్ వెయిట్ కిందికి సెంటర్ ఆఫ్ ది స్పైన్లో వెళ్తుంది. దానివల్ల ఏంటంటే స్ట్రెస్ తక్కువ ఉండి ఏమీ పెయిన్ రాకుండా ఉంటుంది. సో ఈ డిస్క్ వల్ల వచ్చే పెయిన్ డ్యూరింగ్ ఫ్యూ డేస్, మంత్స్, వీక్స్లో ఎలా అంటే, మనము ఫిజియోథెరపీ, సింపుల్ పెయిన్ కిల్లర్స్, పారాసెటమాల్ కానీ, సమ్టైమ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, పిడిగాబలిన్ అని, వైటమిన్స్, మెడిసిన్స్ ఇచ్చి జెంటిల్ ఫిజియోథెరపీ. చాలా వరకు ఎలా ఉంటారంటే, బ్యాక్ పెయిన్ వచ్చే వరకు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకుంటాము, మా డాక్టర్ చెప్పారు బెడ్ రెస్ట్ అని. అది నిజం కాదు. బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా కంప్లీట్ బెడ్ రెస్ట్ వల్ల ఏమవుతుందంటే, కండరాలు బలహీనంగా బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంది, చాలా రోజులు పడుతుంది రిలీఫ్ కావాలంటే.
అక్యూట్ పెయిన్ ఉన్నప్పుడు ప్రాబబ్లీ కొంచెం రెస్ట్ తీసుకోవాలి, కానీ మనకి ఎంత పెయిన్ టాలరేట్ చేస్తుందో అంత యాక్టివిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మెజారిటీ టైం ఎలా అంటే వెయిట్స్ క్యారీ చేయకూడదు, వెయిట్ లిఫ్ట్ చేయకూడదు, వంగి పని చేయకూడదు, ప్రాబబ్లీ కింద కూర్చోకూడదు. ఇన్ జనరల్ ఎలా అంటే ఏ పని చేస్తే నొప్పి ఇంక్రీజ్ అవుతుందో ఆ పని చేయకూడదు, కానీ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. జెంటిల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, కొంచెము మసిల్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ పాటు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళు సమ్టైమ్స్ డాక్టర్సే కంప్లీట్ బెడ్ రెస్ట్ అని అడ్వైజ్ చేస్తూ ఉంటారు, అది కరెక్ట్ అడ్వైస్ కాదు. లిమిటెడ్ యాక్టివిటీ అంటే యాక్టివిటీ వితిన్ పెయిన్ లిమిటేషన్స్లో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషను, న్యూరో అంటే గాబలిన్ ప్రీ గాబలిన్ కానీ గాబాపెంటిన్ లాంటి ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నరువు దగ్గర ఉన్న స్వెల్లింగ్, డిస్క్ స్వెల్లింగ్ తక్కువయ్యి, నొప్పి తక్కువయ్యి, మెజారిటీ ఆఫ్ ది టైం ఎలా ఉంటుందంటే ఇది కంట్రోల్ అవుతుంది. సమ్టైమ్స్ ఏం చేస్తామంటే చిన్న ఇంజెక్షన్, ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అని ఇస్తాం బ్యాక్ బోన్లో, ఎక్కడ డిస్క్ డ్యామేజ్ ఉందో అక్కడ మెడిసిన్ ఇస్తే 6 వీక్స్ వరకు ఆ మెడిసిన్ అక్కడే ఉండి స్వెల్లింగ్ను, మసిల్ స్పాజమ్ను, పెయిన్ను తగ్గిస్తుంది. అందుకని మెజారిటీ ఆఫ్ ది బ్యాక్ పెయిన్ ఆర్ సయాటికా, వాటంతటే అవి రిజాల్వ్ అవుతున్నాయి. అందుకని ఎక్కువ వీటి గురించి వరిగా అనవసరం లేదు. ఇంకో విషయం ఏంటిదంటే ఈ బ్యాక్ పెయిన్ కానీ ఈ సయాటికా కానీ ఎక్కువ ఆలోచిస్తే ఎక్కువ అవుతుంటుంది. దేర్ ఈజ్ అ సైకలాజికల్ ఎలిమెంట్, ఎక్కువ వరి అవుతే ఏమవుతుందంటే ఓ 30-40% ఆఫ్ ది పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకని ఇది సీరియస్ ప్రాబ్లం కాదు అనుకొని మెడిసిన్స్ తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు అదే కంట్రోల్ అవుతుంది.